150 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్ హౌస్ అండి. ఇది నేను ఇప్పుడు చూపించే ఇల్లు. ఇది అవైలబిలిటీ ఉంది నార్త్ ఈస్ట్ హౌస్, నార్త్ ఈస్ట్ కావాలనుకునే వాళ్ళకి ఇది అవైలబిలిటీ ఉంది. నేను ఇప్పుడు చూపించే ఇల్లు నార్త్ ఇల్లు చూపిస్తున్నాను మీకు, నార్త్ హౌస్ చూపిస్తున్నాను. సో దిస్ ఈస్ అ నార్త్ హౌస్. ఈ పక్క ఇల్లు ఆల్రెడీ సోల్డ్ అవుట్ అండి, ఈ ఇల్లు అవైలబిలిటీ ఉంది. సో దిస్ ఈస్ అ నార్త్ హౌస్. అట్ ద సేమ్ టైం నార్త్ ఈస్ట్ కూడా అవైలబిలిటీ ఉంది. అది ఈస్ట్ అవుతుంది, ఈ నార్త్ ఏరియా కూడా నార్త్ ఏరియా వస్తుంది. సో నార్త్ ఈస్ట్ అవైలబిలిటీ ఉంది. చాలామంది నార్త్ ఈస్ట్ రిక్వైర్మెంట్ ఉంది కదా, సో వాళ్ళ కోసం ఈ ఇల్లు కూడా తీసుకున్నారు. సో ఇది ఓన్లీ నార్త్ అండి, ఇది ఓన్లీ నార్త్ అవైలబిలిటీ ఉంది. నార్త్ అవైలబిలిటీ ఉంది, ఇది కూడా అవైలబిలిటీ ఉంది. ఓకేనా, నార్త్ ఈస్ట్ కూడా అవైలబిలిటీ ఉంది, రైట్? నార్త్ ఈస్ట్. సో ఇది వచ్చినప్పటికి 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్. ఇది చేరియాల బండ్లగూడ చేరియాల దగ్గర ఉన్న ఒక ఏరియాలో ఉందండి ఈ ఇల్లు. 150 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ హౌస్. మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి, 90% కంప్లీట్ అయిపోయింది. మీరు మొత్తం వీడియో చూడండి, చూసిన తర్వాత నాకు కాల్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి, పెద్ద ఇల్లులు వస్తాయి. మీకు కావాల్సిన ఇల్లు మీరు చూస్ చేసుకోండి, ఓకేనా? సో ఇది వచ్చేటప్పటికి నార్త్ హౌస్ అవుతుంది. నార్త్ ఫేస్ 150 స్క్వేర్ యార్డ్స్. చాలా పెద్ద కార్ పార్కింగ్ వచ్చింది, పెద్ద వెహికల్ ఇన్నోవా వచ్చేంత కార్ పార్కింగ్ వచ్చిందండి. ఇన్నోవా వచ్చేంత కార్ పార్కింగ్ వచ్చింది. పైకి వెళ్ళడం స్టెప్స్ గ్రానైట్ వేశారు. ఓకే, ఈశాన్యములు ఇక్కడ వస్తుంది కాబట్టి ఈశాన్యములు బోర్ వచ్చింది. అండ్ వాటర్ సంప్ చూడండి, చాలా పెద్ద వాటర్ సంప్ ఇచ్చారు. నార్త్ ఏరియాలో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది, బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది. పైకి వెళ్ళిన స్టెప్స్కి గ్రానైట్ ఇచ్చారు. ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది చూడండి, ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది. ఇక్కడ ఇన్వర్టర్ పాయింట్ వస్తుంది. ఓకే, స్టెప్స్ కింద ఇన్వర్టర్ పాయింట్ వస్తుంది. మొత్తం పార్కింగ్ టైల్స్ కింద మొత్తం పార్కింగ్ టైల్స్ ఇచ్చారు. ఓకే, ఈ మొత్తం ఎలివేషన్ టైల్స్ ఇచ్చాయి, ఎలివేషన్ టైల్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మీకు 100% టేక్ వుడ్ డోర్, ఒరిజినల్ టేక్ వుడ్ డోర్. పక్కన గ్లాసులు వస్తాయి, డోర్ వస్తుంది. ఓకే, చాలా లుకింగ్ వైజ్ చాలా బాగుంటుంది. కింద మొత్తం టైల్స్ వచ్చాయండి, కింద మొత్తం టైల్స్ వచ్చాయి. ఫాల్ సీలింగ్తో సహా ఆల్మోస్ట్ అయిపోయిందండి. అరౌండ్ ఒక 90% కంప్లీట్ అయింది. పక్కన యూపీవీసీ విండోస్ వచ్చాయి చూడండి, యూపీవీసీ విండోస్. ఓకే, నార్త్ కాబట్టి మీకు ఈ ఏరియాలో ఇక్కడ సోఫా వేసుకుంటే, అంటే నేను ఇక్కడ కూర్చుంటే ఈ యాంగిల్లో ఇక్కడ సోఫా వస్తే ఇక్కడ టీవీ ఏరియా వస్తుంది చూడండి. ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది, ఇక్కడ టీవీ ఏరియా వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ వస్తుందండి, ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేటప్పుడు దేవుడి గది, దేవుడిగా సపరేట్ చేశారు. ఓపెన్ కిచెన్ మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం షెల్ఫ్స్ ఇచ్చారు చూడండి. వుడ్ వర్క్ చేయించుకోవడానికి వీలుగా మొత్తం షెల్ఫ్స్ వచ్చాయి. చాలా పెద్దగా ఓపెన్ కిచెన్ వచ్చింది. బ్యాక్ సైడ్ ఏరియాలో ఇక్కడ వాష్ ఏరియా సపరేట్గా ఇచ్చారు చూడండి. బ్యాక్ సైడ్ ఏరియాలో ఇక్కడ వాష్ ఏరియా సపరేట్గా ఇచ్చారు. దిస్ ఈస్ ద వాష్ ఏరియా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు మళ్ళీ నేను హాల్లోకి తీసుకెళ్తున్నాను. హాల్లో నుంచి ఇక్కడ మీకు ఇది మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. సో డబుల్ బెడ్రూమ్ హౌస్ కాబట్టి ఇది మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. మాస్టర్ బెడ్రూమ్లో దీంట్లో 6x6 కాట్స్ వేసుకుంటే దేర్ ఇస్ ఎ లాట్స్ ఆఫ్ స్పేస్, చాలా స్పేస్ వస్తుంది 6x6 కాట్స్ వేసుకుంటే. ఇక్కడ యూపీవీసీ విండో వచ్చింది, స్లైడింగ్ విండో. ఓకే, అండ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్, ఇది అటాచ్డ్ వాష్రూమ్. వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ వస్తాయండి, టైల్స్ చూడండి. వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్, బెడ్రూమ్స్లో ఏజీ పాయింట్స్. ఇది వచ్చినప్పుడు వెస్ట్రన్ స్టైల్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఏసీ పాయింట్స్, ఫాల్ సీలింగ్, ఇన్వర్టర్ వైరింగ్, ఇదంతా కామన్గా ఉంటుందండి, ఇదంతా కామన్గా ఉంటుంది. ఇది వచ్చేటప్పుడు కామన్ వాష్రూమ్ అంటే ఇది ఇండియన్ స్టైల్ కామన్ వాష్రూమ్. ఓకే, సో దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మీరు 6x6 కాట్స్ వేసుకున్నంత స్పేస్ ఉంది. చాలా పెద్ద స్పేస్ వచ్చింది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా. 6x6 కాట్స్ వేసుకున్నంత స్పేస్ ఇచ్చారు. దీంట్లో కూడా ఒక్కొక్కటి చేయించుకోవడానికి బీవా స్పేసెస్ వచ్చాయి. షెల్ఫ్ 150 స్క్వేర్ యార్డ్స్, చాలా విశాలంగా వచ్చిందండి ఇల్లు. 150 స్క్వేర్ యార్డ్స్ పర్ఫెక్ట్గా బిల్డరు దీన్ని డిజైన్ చేశారు. చాలా విశాలమైన ఇల్లు, 150 స్క్వేర్ యార్డ్స్ సఫిషియంట్ హౌస్. ఓకేనా, ఓకే.
మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 9505489 8482 9505489 8482 నా పేరు ఫణి శేఖర్ అండి, ఫణి శేఖర్ శర్మ. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి, పెద్ద ఇల్లు వస్తాయి, మీకు కావాల్సిన ఇల్లు మీరు చూస్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.